హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ episode 3. మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే యానా ఫాంగ్లీని చూసి హ్యాపీగా దగ్గరికి వెళ్తుంది. తనపై చేయి వేసి తన హార్మోన్స్ ని కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటుంది, కానీ కలెక్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే తన లవ్ స్పెల్ ఫాంగ్లీ పై వర్క్ అవ్వదు. అప్పుడు ఫాంగ్లీ యానాపై కోప్పడి, నన్ను ఇలా వేధించడం ఆపేయి అంటాడు. అసలు తన స్పెల్ ఎందుకు వర్క్ అవ్వలేదు అని యానాకి అర్థం కాదు. అలా ఫాంగ్లీ ఇక నా వెంట పడకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ సంగ్ షాబు ఇద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే షాబు మనం ఇద్దరం డేట్ కు వెళ్దాం అంటుంది. దానికి సంగ్, నేను ఇంకా పిల్లాడినే, నా కెరియర్ పై ఫోకస్ చేయాలి అంటాడు. అది వినగానే షాబు షాడ్ గా ఫీల్ అవుతుంది. అయినా మళ్ళీ మళ్ళీ సంగ్ ని అదే అడుగుతూ ఉంటుంది. దాంతో సంగ్ షాబుని తట్టుకోలేక డేట్ కు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఈ మాట వినగానే షాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సంగ్ ఫేస్ చూస్తే మనకు అర్థమవుతుంది తనకు అస్సలు ఇష్టం లేదు అని. తర్వాత ఫాంగ్లీ వాళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు సంగ్ అంటాడు, నన్ను షాబు డేట్ కు రమ్మని అడిగింది, సరే అని నేను కూడా మాట ఇచ్చాను అంటాడు. దానికి ఫాంగ్లీ, మరి ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు సంగ్, అసలు నాకు డేట్ కు వెళ్ళడం ఇష్టమే లేదు, కానీ మళ్ళీ మళ్ళీ అదే పనిగా తను అడగటంతో కాదనలేక ఒప్పుకున్నాను అంటాడు. అది విని ఫాంగ్లీ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ యానా షాబు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు తన లవ్ స్పెల్ ఫాంగ్లీ పై ఎందుకు వర్క్ చేయలేదు అని. అప్పుడే షాబు చెక్ చేసి తెలుసుకుంటుంది యానా పవర్స్ లో ఎలాంటి తేడా లేదు, కేవలం ఫాంగ్లీ ఫస్ట్ తన హస్బెండ్ కాబట్టి తనపై యానా పవర్స్ పనిచేయలేదు అనుకుంటుంది. అప్పుడే షాబు అంటుంది, ఇప్పుడు నేను సంగ్ ఇద్దరం డేట్ కు వెళ్తున్నాం, నువ్వు మాత్రం ఇంకా ఫస్ట్ లోనే ఉన్నావు అంటుంది. దానికి యానా, రేపు ఎలాగైనా తెలుసుకుంటా, ఫాంగ్లీకి నేనంటే ఇష్టమో లేదో అంటుంది. తర్వాత ఫాంగ్లీ ఒక కొత్త పర్ఫ్యూమ్ ని రెడీ చేస్తూ ఉంటాడు. దాని పేరే రెయినీ రెయిన్బో. ఇది చాలా బాగుంటుంది, అందుకే ఫాంగ్లీ వాళ్ళు దీన్ని మార్కెట్ చేయాలని సెలెక్ట్ చేస్తారు. ఈ మీటింగ్ తర్వాత ఫాంగ్లీ వాళ్ళ అంకుల్ జావ్ పర్ఫ్యూమర్ దగ్గరికి వెళ్లి కలుస్తాడు. తనతో చిన్న పని ఉంది, తన వెంట రమ్మని అంటాడు. తర్వాత షాబు యానాకి చెప్తుంది, నేను అన్ని డ్రామాస్ చూశాను, అప్పుడే నాకు అర్థమైంది ఈ సీఈఓగా ఉండే వాళ్ళ మనుషులు గట్టిపడి ఉంటాయి, అందుకే ఎప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడరు, అలాగే వాళ్ళ లైఫ్ లో తప్పకుండా ఏదో పెద్ద సంఘటన జరిగి ఉంటుంది, అందుకే వాళ్ళు అలా ఎవరిని ఇష్టపడకుండా ఉంటారు అంటుంది. అలా షాబు చెప్పిన ప్రతి పాయింట్ ని యానా రాసుకుంటుంది. తర్వాత ఫాంగ్లీ తన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తనతో, నేను ఆ ఫ్లవర్ గ్యాలరీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం ఫ్లవర్స్ ఒకేసారి విచ్చుకున్నట్టు నేను ఎల్యూజినేషన్ ఫీల్ అయ్యాను అంటాడు. దానికి డాక్టర్, నీ పక్కన యానా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా అంటాడు. దానికి ఫాంగ్లీ, అరే నేను ఇప్పటి వరకు నీకు యానా గురించి చెప్పనే లేదు కదా అంటాడు. అప్పుడు డాక్టర్, నీ పిఏ హాన్ నిన్ను యానా చాలా క్లోజ్ గా ఫాలో అవుతూ ఉన్నాడు, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటనే తను వీచాట్ లో రాస్తూ ఉన్నాడు, నేను వారిని ఫాలో అవుతున్నాను, అందుకే నాకు మొత్తం తెలుసు నీకు యానాకి మధ్య ఏం జరిగిందో అంటాడు. అది విని ఫాంగ్లీ షాక్ అవుతాడు. తర్వాత యానా షాబు చాయ్ ముగ్గురు కలిసి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే షాబు చాయ్ తో అంటుంది, అందరు హీరోయిన్స్ మూవీస్ లో హీరోస్ ని ఎలా పడేస్తారు అని. దానికి చాయ్, అందులో ఉన్న వాళ్ళని చూసారా, వాళ్ళు ఎంత అందమైన డ్రెస్సులు వేసుకున్నారో, కానీ మీరు మాత్రం ఇంత ప్లెయిన్ డ్రెస్సులు వేసుకున్నారు, ఇక మీకు ఫాంగ్లీ ఎలా పడతారు, మీరు ఫాంగ్లీని పడేయాలంటే మీరు కూడా మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోవాలి అంటుంది. అలా చాయ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత యానా షాబు ఇద్దరు బాయ్స్ కి ఎలాంటి డ్రెస్సులు ఇష్టమో చూస్తారు. అలా నెక్స్ట్ డే యానా బ్లాక్ విడో డ్రెస్ వేసుకుని ఫాంగ్లీని కలవడానికి వెళ్తుంది. అలా యానాను చూసి అందరు అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. యానా వాళ్ళకి కేక్ పార్సల్ తీసుకుని వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ కేక్స్ పై ఫ్లేవర్స్ రాయలేదని రేటింగ్ తక్కువ ఇస్తూ ఉంటారు. అప్పుడే యానా, ఆగండి ఆగండి ఆగండి, నేను స్మెల్ చేసి ఫ్లేవర్ ఏదో కనిపెడతాను అంటుంది. అలా స్మెల్ చేస్తూ ఫ్లేవర్స్ మొత్తం చెబుతుంది, అన్ని కరెక్ట్ గా చెబుతుంది. అప్పుడే ఇదంతా ఫాంగ్లీ కూడా చూస్తూ ఉంటాడు, తను చాలా ఇంప్రెస్ అవుతాడు. తర్వాత మళ్ళీ యానా ఫాంగ్లీ దగ్గరికి వెళ్లి తనని ఫ్లట్ చేస్తూ ఉంటుంది, కానీ మనోడు తనని అంతగా పట్టించుకోడు, అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అయినా పాప అస్సలు ఓటమిని ఒప్పుకోదు, రకరకాల డ్రెస్సులు వేసుకుని ఫాంగ్లీ దగ్గరికి వెళ్తుంది. ఎన్ని చేసినా ఫాంగ్లీ మాత్రం తనని అస్సలు పట్టించుకోడు. తర్వాత రోజు హాన్ ఫాంగ్లీ దగ్గరకు వచ్చి అంటాడు, పర్ఫ్యూమర్ జాబ్ ని వదిలేసి వెళ్లిపోయాడు, వాడు వెళ్తూ వెళ్తూ ఆ కొత్త పర్ఫ్యూమ్ ఫార్ములాని కూడా తీసుకుని వెళ్లిపోయాడు అంటాడు. అది వినగానే ఫాంగ్లీ, ఎవరో కంపెనీలో ఉన్న వాళ్ళే వాడు వెళ్లిపోయేలా చేశారు అనుకుంటాడు. ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసే డేటు వచ్చేసింది, ఇంత తొందరగా కొత్త పర్ఫ్యూమ్ ని ఎలా తయారు చేయాలి అని. అంతలో యానా కొత్త డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తుంది. తనని చూడగానే ఫాంగ్లీకి గుర్తుకు వస్తుంది, తన
స్మెల్ సెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఆనాని తనతో పాటు పర్ఫ్యూమ్ శాంపుల్స్ ని చూడడానికి తీసుకువెళ్తాడు. అలా అక్కడ ఉన్న మొత్తం ఫార్ములాస్ ని కలిపి ఒక కొత్త పర్ఫ్యూమ్ ని రెడీ చేస్తుంది ఆనా. దాని ఫాంగ్లీ స్మెల్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆనాకి థ్యాంక్స్ కూడా చెప్తాడు. అలా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఆనా అనుకుంటుంది, ఈ డ్రెస్ ఫాంగ్లీకి బాగా నచ్చింది అందుకే తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని. తర్వాత పర్ఫ్యూమ్ లాంచ్ డేట్ వస్తుంది. అక్కడ ఫాంగ్లీ కంపెనీలో ఉన్న చాలా పర్ఫ్యూమ్స్ ని డిస్ప్లే చేస్తారు. అప్పుడే ఒక రిపోర్టర్, మీరు ఇంతకు ముందు అనౌన్స్ చేసిన రెయినీ రెయిన్బో పర్ఫ్యూమ్ ఎందుకు ఇక్కడ ఉంచలేదు అంటాడు. అప్పుడు ఇది మొత్తం వింటున్న అక్కడ ఉన్న జావ్ ఆ ఫార్ములా లేనందువల్ల ఫాంగ్లీ పరువు పోతుంది అనుకుంటాడు. కానీ అప్పుడే అందరు షాక్ అయ్యేలా కొత్త ఫార్ములాని చూపిస్తాడు ఫాంగ్లీ. దాన్ని చూసి జావ్ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తను వెళ్లటం ఫాంగ్లీ చూసి అర్థం చేసుకుంటాడు. పాత పర్ఫ్యూమర్ జాబ్ ను వదిలేసి వెళ్లడానికి జావ్ ఇంకా సంగ్ వాళ్ళమ్మ కారణం అని. తర్వాత సంగ్ వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ, నువ్వు తొందరగా అబ్రోడ్ నుంచి చైనాకి వచ్చేయి, నీకోసం నేను ఇక్కడ మొత్తం రెడీ చేశాను, నువ్వు ఇక్కడికి రాగానే ఫాంగ్లీ నుంచి ఆ కంపెనీని మొత్తం నువ్వు తీసుకోవచ్చు అంటుంది. కానీ సంగ్ కి మాత్రం అస్సలు ఆ కంపెనీపై ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడే వీడియోలో వాళ్ళమ్మ సంగ్ వెనక ఉన్న ఒక స్వీపర్ ని చూస్తుంది. తను ఒక చైనీస్ అతను అయి ఉంటాడు. వెంటనే ఆ చైనీస్ అతను అబ్రోడ్ లో ఏం చేస్తున్నాడు అంటుంది. దానికి సంగ్ వాళ్ళమ్మకి డౌట్ వచ్చింది అనుకుని వెంటనే ఫోన్ ని కట్ చేస్తాడు. అలా ఫోన్ కట్ అవగానే తనకి జావ్ నుంచి కాల్ వస్తుంది. మనం ఈసారి కూడా ఫాంగ్లీని ఓడించలేకపోయాము అంటాడు. అది వినగానే ఆమెకి చాలా కోపం వస్తుంది. తర్వాత హాన్ ఫాంగ్లీ దగ్గరకు వచ్చి ఆ కొత్త పర్ఫ్యూమ్ చాలా హిట్ అయింది అంటాడు. ఫాంగ్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు మళ్ళీ హాన్, ఈసారి హానా మనకి చాలా హెల్ప్ చేసింది అంటాడు. దానికి ఫాంగ్లీ కూడా కరెక్టే అనుకుని హానాకి ఒక గిఫ్ట్ పంపమని అంటాడు. అది విని హాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఒక వ్యక్తి హానా దగ్గరికి ఫాంగ్లీ ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని వస్తాడు. దాన్ని హానా లోపలికి తీసుకుని వెళ్లి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఖరీదైన డిజైనర్ బ్యాగ్ ఉంటుంది. అది చూడగానే చాయ్, నాకు తెలిసి ఫాంగ్లీ నీతో డేట్ చేయాలి అనుకుంటున్నాడు, అందుకే ఈ గిఫ్ట్ ని పంపించాడు అంటుంది. దానికి ఆనా, నేను తనని ఇష్టపడడం లేదు కదా, కేవలం నేను ఇక్కడికి వచ్చింది నా మిషన్ మీద, ఒక్కసారి నా మిషన్ కంప్లీట్ అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు చాయ్, ఏది ఏమైనా సరే తను ఇంత ఖరీదైన బ్యాగ్ పంపించాడు కాబట్టి తనకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. అప్పుడు ఆనా కూడా సరే అంటుంది. వెంటనే షాబు ఇప్పుడు ఫాంగ్లీ ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది. దాంతో ఆనా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. తర్వాత ఫాంగ్లీ ఒక డిన్నర్ పార్టీకి వెళ్తాడు. అక్కడ ఫాంగ్లీ ఫుల్ గా డ్రింక్ చేస్తాడు. తనకి ఆల్కహాల్ అంతగా పడదు, అందువల్ల ఎక్కువైపోతుంది. అక్కడ బయట ఆనా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది ఫాంగ్లీ కోసం. కానీ ఎంతకీ రాకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అంతలో లోపల నుంచి హాన్ ఫాంగ్లీని తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఫాంగ్లీకి ఫుల్ అయి ఉంటుంది, అందుకే హాన్ ఆనాతో అంటాడు, ఫాంగ్లీ నీ ఎదురింట్లోనే ఉంటాడు కాబట్టి తనని ఇంటి వరకు నువ్వే తీసుకువెళ్ళు అని. దానికి ఆనా కూడా ఒప్పుకుంటుంది. అలా ఆనా ఫాంగ్లీని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక టాక్సీని ఆపుతుంది. కానీ మనోడు ఫుల్ గా డ్రింక్ చేసి ఉండటం వల్ల ఆ టాక్సీ వాడు కూడా వాళ్ళని ఎక్కించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆనా ఇంకో టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో ఫాంగ్లీకి పక్కన ఒక షాపింగ్ కార్ట్ కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి దాంట్లో కూర్చుంటాడు. ఇదే నా కారు, నన్ను తీసుకెళ్ళు అంటాడు. అదంతా చూసిన ఆనాకి ఏమీ అర్థం కాదు. ఇక లాస్ట్ గా చేసేదేం లేక ఆ షాపింగ్ కార్ట్ లోనే ఫాంగ్లీని కూర్చోబెట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్లీ పైన ఉన్న స్టార్స్ ని చూపిస్తూ ఆ చుక్కలకి దగ్గరగా నేను వెళ్లాలని ఉంది అంటాడు. అది వినగానే ఆనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన పవర్ ని ఉపయోగించి ఫాంగ్లీని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది. అది చూసి ఫాంగ్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఫాంగ్లీ, ఏంటి చంద్రుడిపై కూడా ఏలియన్స్ ఉంటాయా అంటాడు. దానికి ఆనా, ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి ప్లానెట్ పై ఏలియన్స్ ఉన్నాయి అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, అయితే ప్రతి గ్రహం మీద నేను కంపెనీని ఓపెన్ చేస్తాను అంటాడు. దానికి ఆనా, నేను నా గ్రహం మీద మాత్రం నీ కంపెనీని ఓపెన్ చేయనివ్వను అంటుంది. అది విని ఫాంగ్లీ, అంటే నువ్వు కూడా ఒక ఏలియన్ వా అంటాడు. దానికి ఆనా, అవును అంటుంది. అప్పుడే ఫాంగ్లీ, నువ్వు ఏలియన్ అయితే నేను ఈ భూమిపై సూపర్ మ్యాన్ ని అని తన కోట్ ని విప్పి కప్పుకుంటాడు. కానీ ఫాంగ్లీ మాత్రం సాడ్ గా, నాకు రెక్కలు లేవు కదా అంటాడు. దానికి ఆనా, నీకు రెక్కల్ని నేనిస్తాను అంటుంది. అది విని ఫాంగ్లీ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. దాంతో ఆనా కూడా నవ్వుకుంటుంది. తర్వాత ఆనా ఫాంగ్లీని తీసుకుని ఇంటికి వస్తుంది. అలా సోఫాలో తనని పడుకోబెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్లీ మళ్ళీ తన చేయి పట్టుకుని దగ్గరికి లాగుతాడు. నేను ఒక్కనే పడుకోలేను అంటాడు. నాకు కథ చెప్పి నన్ను పడుకోబెట్టు అంటాడు. దానికి ఆనా కథ చెబుతూ పడుకోబెడుతుంది. కానీ ఫాంగ్లీ తనకి ఇంకో కథ చెప్పు అంటాడు. దాంతో ఆనా తన కథని చెప్పడం స్టార్ట్ చేస్తుంది.
చేస్తుంది. ఆనా అనే ఒక అందమైన ఏలియన్ అమ్మాయి ఉంది. తను ఒక పని మీద భూమిపైకి వచ్చింది. ఇక్కడ తనకి ఒక అబ్బాయి కలిశాడు. తన పేరు ఫాంగ్లీ. తను ఆనాని ఎప్పుడు ఏడ్పించేవాడు. బలవంతంగా తనని పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ ఒక రోజు సడన్ గా ఆనా ప్లానెట్ నుంచి తన వాళ్ళు వచ్చి ఆనాని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాత తన సిస్టర్ని మొత్తం రిమూవ్ చేశారు. అందువల్ల ఆనా ఫాంగ్లీ గురించి మొత్తం మర్చిపోయింది. మళ్ళీ ఆనా భూమిపైకి వస్తే తనకు తెలుస్తుంది ఫాంగ్లీ కూడా తనని పూర్తిగా మర్చిపోయాడు అని. దాంతో ఆనా చాలా ఫీల్ అయ్యింది అంటుంది. అలా ఈ కథ విని ఫాంగ్లీ తన గురించి కూడా ఆనాకి చెప్తూ ఉంటాడు ఎలా వాళ్ళమ్మ తనను వదిలేసి వెళ్లిపోయిందో అని. అలా వాళ్ళమ్మ ఫోటోను చూపిస్తూ తను చాలా ఏడుస్తాడు. దాంతో ఆనా కూడా బాధపడుతూ తనని ఓదారుస్తూ అలా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ఫాంగ్లీ మళ్ళీ తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని నువ్వు నా దగ్గరనే ఉండిపో, నువ్వు ఉంటే బాగుంటుంది అంటాడు. దానికి ఆనా నేను నీ దగ్గర ఉంటే నీకు చాలా ప్రమాదం జరగవచ్చు అంటుంది. అప్పుడు ఫాంగ్లీ నాకు నీపై నమ్మకం ఉంది, నీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగదు అంటాడు. అప్పుడే ఆనాకి ఫాంగ్లీ హార్మోన్ స్మెల్ వస్తుంది. దాంతో ఫాంగ్లీకి ఇంకా అట్రాక్ట్ అవుతుంది. ఫాంగ్లీని కిస్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఫాంగ్లీ పడుకొనిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.